డయామీటర్ లో షార్ప్ ని వెయిట్ చేశాను యాక్చువల్ ఇన్ ద ఫిగర్ ఫిగర్ ఇచ్చాడు అది ఇది నాకు లెంగ్త్ అని ఇచ్చాడు 200 mm అంటే 20 సెంటీమీటర్ ఉంది అంటే ఇట్ ఉంది రాడ్ ఓకేనా ఇది మాత్రం అదే దాని డయామీటర్ 15 mm డయామీటర్ ఉన్న రాడ్ చోలికి అటాచ్ చేశాడు నెక్స్ట్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద వెల్ ఇస్ 15 mm అంటే ఇఫ్ అనే కండిషన్ ఎందుకు ఇచ్చాడు అయినట్లయితే సైజ్ ఆఫ్ ద వెల్ నేను ఇంత థిక్నెస్ చేస్తే Find the stresses developed in a well. Find the stresses. Find the maximum stresses induced in a well. And normal and shear stresses. And stresses in day day. Chappal. 10 kilonewtons and then the middle of the load and the. 10 kilonewtons and 10 into 10 to the power of 3 newtons. And nearly 10, that is 1000 kgs and what? అంతే కదా 1000 కేజీస్ అంటే 1 టన్ పడుతుంది అన్న మీద లోడ్ 1 టన్ అంటే నార్మల్ విషయం కాదు ఎందుకు సార్ 10 × 10³ న్యూటన్స్ అయితే 1000 కేజీ లాగా ఏ సార్ అంటారాము ఇదేంటి ఇది ఫోర్స్ కదా ఓకే మాస్ ఇస్ ఈక్వల్ టు మన అవరేజ్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంజి ఫోర్స్ అనేది 10 × 10³ అయితే 10 × 10³ బై 9.8 g అనేది 9.81 మాస్ ఎన్ని కేజీ లాస్తున్నాడు 9.81 అంటే ఇట్ ఇస్ అప్రాక్సిమేట్లీ 10 అంటే ఇది 10000 ఉంది అంతే కదా ఒకటారు 10000 ఉంది ఒక పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుంది ఇక్కడ బయట అని కాదు ఎంత ఉంది 1000 కేజీలు కదా అంటే పడే లోడ్ ఎంత 1000 కేజీలు పడుతుంది అన్నమాట అంటే డిస్టెన్స్ 200 mm 200 mm డిస్టెన్స్ లో పడుతున్నాము जीरो స్ట్రెస్ ఇస్ ఆల్ టు జీరో ఈ ఫోర్స్ ఇంక్రీజెస్ స్ట్రెస్ ఇస్ ఆల్ టు ఇంక్రీజెస్ అసలు స్ట్రెస్ అంటే ఏంటి చూడండి ఒకసారి ఈ లోడ్ పట్టడం వల్ల ఇది స్ట్రెస్ ఫీల్ అవుతుంది లేదు వెళ్ళదు అది ఎంత ఫీల్ అవుతుంది సార్ అని అడుగుతున్నాడు అనమాట అర్థమైంది అర్థం కాదు ఇప్పుడు నా మీద ఒక 50 కేజీ వేసాను అనుకోండి నార్మల్ ఉన్న దానికి 50 కేజీస్ వేసిన దానికి చేంజెస్ ఉంటాయి లేదా నార్మల్ ఉంటే ఒక గంట సమయం కనబడదు అదే 50 కేజీ సెక్షన్ అనుకో నా మీద ఒక 5 నిమిషాల్లో డౌన్ అయిపోయింది ఎందుకు అవుతుందంటే ద స్ట్రెస్సెస్ ఇండ్యూస్ ఇన్ ఇన్ అవర్ బాడీ నా బాడీలో స్ట్రెస్సెస్ డెవలప్ అవుతుంది నేను అంత క్యారీ చేయలేను వితౌట్ ఫోర్స్ వితౌట్ లోడ్ స్ట్రెస్సెస్ ఏం డెవలప్ అవ్వట్లేదు అందుకే నార్మల్ ఉండగలుగుతున్నాను అర్థం కాదు ఈ ఫోర్స్ ఇంక్రీజెస్ ఈ మాస్ ఇంక్రీజెస్ స్ట్రెస్సెస్ ఆల్సో ఇంక్రీజెస్ ఇక్కడ మాస్ 10 × 10³ అనే లోడ్ పడుతుందంట పడుతుందంటే ఈ వెల్లో స్ట్రెస్ డెవలప్ అవుతుంది లేదా అంటే ఈ స్ట్రెస్సెస్ ఎందుకు యాక్టివేట్ చేయమన్నాను స్ట్రెస్సెస్ ఎంత ఉందో తెలిస్తే అది అసలు బేర్ చేయగలదా బేర్ చేయలేదు చెప్పచ్చు అన్నమాట అర్థమైంది అర్థం కదా అర్థమైంది ఎందుకు యాక్టివేట్ అసలు ఇది అడిగి క్వశ్చన్ ఏంటి ఒక ప్లేట్కి ఇంకొక రాడ్ అటాచ్ చేశాను సార్ ఇప్పుడు స్ట్రెస్సెస్ క్యాలిక్యులేట్ చేయండి సార్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయమని అది ఇంజనీర్గా మనకు అర్థం కావాలన్నమాట స్ట్రెస్సెస్ అంటే ఏంటి ఫోర్స్ ఉంటే స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్సెస్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయమంటే స్ట్రెస్ బియాండ్ అవుతే ఆ బాడీ బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఎంత స్ట్రెస్సెస్ డెవలప్ అవుతుందో చెప్తున్నాం అనమాట క్యాలిక్యులేట్ చేయాలి అది కూడా ఒక పారామీటర్ ఇంజనీరింగ్ పారామీటర్ సో ఎప్పుడు వరకు ఏం క్యాలిక్యులేట్ చేసాం మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం లెంత్ ఆఫ్ ద వెల్ క్యాలిక్యులేట్ చేసాం అంతే కదా ఎలాంటి ప్లేట్ ఇచ్చి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఇంకో ప్లేట్ అటాచ్ చేసి ప్యారల్ ఫిల్లెట్ వెయిట్ చేశాను అడిగే క్వశ్చన్ ఇలా ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ అటాచ్ చేశాను ప్యారల్ ఫిల్లెట్ చేశాను ప్యారల్ ఫిల్లెట్ వెయిట్ చేశాను ఇప్పుడు లెంత్ ఆఫ్ ద వెల్ ఎంత పెట్టాలయ్యా అని అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్స్ అంతే కదా కానీ ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు డైరెక్ట్ స్ట్రెస్సెస్ అడుగుతుంది అక్కడ ఆ ప్రాబ్లంలో డైరెక్ట్ స్ట్రెస్సెస్ ఇచ్చేసి సైజ్ అడిగాడు అర్థమైందా ఇప్పుడు సైజెస్ ఇచ్చేసి స్ట్రెస్సెస్ అడుగుతున్నాడు తర్వాత అడుగుతున్నాడు ఓకేనా అయితే అసలు దీంట్లో డెవలప్ అయ్యే స్ట్రెస్సెస్ ఏంటి
చూడండి ఒకసారి ఇలా బాడీ ఉంది ఇలా అటాచ్ చేశాను ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇలా ఇలా లోడ్ పడిందా లేదా టూ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది గుర్తుపెట్టు మనం టూ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అది నార్మల్ లోడ్ షియర్ లోడ్ అసలు నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే బాడీకి పర్పెండిక్యులర్ గా లోడ్ అంటే స్ట్రెస్ కానీ డెవలప్ అవుతుంది దాన్ని ఏమన్నా ఈ బాడీ బాడీ అంటుంది ఆ రాడ్ అంటే ఇక్కడే కదా వెయిట్ చేశాను ఇదొక బాడీ ఇది ఫస్ట్ బాడీ ఇది సెకండ్ బాడీ ఒక బాడీని ఇంకో బాడీకి అటాచ్ చేసింది బయలుచి వెళ్ళి అది అటాచ్ ఇప్పుడు అది చెప్పలేదు సాలిడ్ ఈజ్ వెల్డెడ్ టు సమాధాన ప్లేట్ ఓకే అన్నాడు కదా అంటే ఇంటర్మీడియట్ గా ఉన్నది వెల్ జాయింట్ ఒక ఫ్లాట్ ప్లేట్ కి ఒక రాడ్ కి మధ్యలో ఉన్నది వెల్ జాయింట్ ఇప్పుడు అందులో డెవలప్ అయ్యే స్ట్రెస్ ఓకే దిస్ ఇస్ నాట్ అన్ సోల్ ఒక షాప్ ఈ షాప్ కి పర్పెండిక్యులర్ గా కనుక స్ట్రెస్ డెవలప్ అవుతే దాని నార్మల్ స్ట్రెస్ అంట పర్పెండిక్యులర్ గా స్ట్రెస్ డెవలప్ అవుతుంది అలాగే ఇదే ప్లేన్ కి పేదలు కాకపోతే స్ట్రెస్ అంట ఓకేనా మన క్లాత్ చూసాం క్లాత్ నార్మల్ గా లోడ్ అప్లై చేసాం అనుకో చాలా ఎక్కువ లోడ్ పట్టుకుంటుంది అంతే కదా క్లాత్ అది ఏం చేస్తారు కటింగ్ షాప్ కటింగ్ దగ్గరికి వెళ్తే దాన్ని కరెక్ట్గా కట్ చేయాలనుకున్నాం అనుకోండి కరెక్ట్గా లోడ్ అప్లై చేశాడు అనుకోండి చాలా ఎక్కువ లోడ్ క్యారీ చేసుకోండి టన్ను రెండు టన్ను మూడు టన్ను లోడ్ క్యారీ చేసేయాలి బట్ అయితే సింపుల్గా ఏం చేస్తాడు సిజర్ యూజ్ చేసి ఇలా కట్ చేస్తాడు ఈజీ కట్ అవుతుందా లేదు ఎందుకు కట్ అవుతుందంటే వాడు ఏం చేస్తాడు అక్కడ షీరింగ్ లోడ్ అప్లై చేస్తాడు ఇది అమ్మ ఇటువైపు అప్లై అవుతుంది ఇటువైపు అప్లై అవుతుంది రెండు షీరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది అది ఈజీగా కట్ చేయగలుగుతున్నాడు అనమాట మిషన్ ఇది మిషన్ అర్థమైంది అర్థం కాదు డైరెక్ట్గా దాన్ని బ్రేక్ చేయాలంటే పది మంది పట్టుకున్నా కానీ బ్రేక్ అవ్వదు అర్థమని చెప్పింది సో షీరింగ్ ఎఫెక్ట్ కి నార్మల్ అంటే క్లాత్ అనేది ఇట్ ఈస్ మోర్ వీక్ ఇన్ షియర్ అర్థమని చెప్పింది అర్థం కాదు క్లాత్ అనేది మోర్ వీక్ ఇన్ షియర్ లోడ్ షియర్ లోడ్ పడితే కనుక చాలా వీక్ అప్ కట్ అయిపోతుంది బట్ ఇట్ ఈస్ మోర్ స్ట్రాంగ్ ఇన్ నార్మల్ స్ట్రెస్ నార్మల్ అర్థమైంది అర్థం కదా అర్థమైంది అర్థం కదా ఇట్ ఈస్ మోర్ స్ట్రాంగ్ ఇన్ నార్మల్ స్ట్రెస్ ఇట్ ఈస్ మోర్ వీక్ ఇన్ షియర్ స్ట్రెస్ అందుకనే వాడు దాన్ని బ్రేక్ చేయాలంటే కట్ చేస్తారు అర్థమైంది అర్థం కదా అందుకే ఇందులో డెవలప్ అయ్యే స్ట్రెస్ మ్యాక్సిమం స్ట్రెస్ అంటే రెండు స్ట్రెస్ ఒకటి నార్మల్ స్ట్రెస్ ఇంకోటి రెండు అడుగుతున్నాడు అది ఏది వీక్ ఉంటే దాన్ని అప్లై చేసుకో దాన్ని బేస్ చేసి నా వెళ్ళి వెళ్ళనే తీసుకొని చెప్తా అనమాట అదే నా దగ్గర రెండు అడిగాడు చూడండి ఒకసారి గివెన్ డేటా గివెన్ డేటా ఏది ఇచ్చాడు చూడండి ఒకసారి డయామీటర్ ఆఫ్ స్టార్ అంటే D is equal to 15 mm size of bend ఓకే నా ఇప్పుడు చూడండి సైజ్ ఆఫ్ బెండ్ అంటే S ఇచ్చాడు అది 15 mm అంతే కదా ఇప్పుడు ఏరియా ఆఫ్ బెండ్ ఎంత అయింది ఏరియా ఆఫ్ బెండ్ 5/4 D square ఏరియా ఆఫ్ బెండ్ రాడ్ యొక్క ఏరియా కాదు అని అడిగింది ఏరియా ఆఫ్ ద వేవ్ అని అది అంత సర్కంఫరెన్స్ లోనే కదా ఉంది అది సర్కంఫరెన్స్ ఎంత ఎంత ముప్పై అంతే కదా ఏదో ఒక పాయింట్ కట్ చేస్తే దాని సర్కంఫరెన్స్ కదా లెంత్ లెంత్ ఆఫ్ ద వేవ్ ఎంత అయింది ముప్పై అలాగే థిక్నెస్ అంటే ఏరియా ఏమవుతుంది ఏరియా ఇస్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 అంటే నేను 5 డి టి కి రైట్ రాయి 1 నేను ఏరియా ఆఫ్ ద బెల్ట్ అంటే రాడ్ యొక్క ఏరియా చెప్తున్నారు అది కాదు ఏరియా ఆఫ్ ద బెల్ట్ డిఫరెంట్ రాడ్ విత్ ఏ రాడ్ యొక్క ఏరియా నేను చెప్పిన కరెక్ట్ బై బై తీసుకో ఏరియా ఇక్కడ ఉన్నా చూసారా ఆ ఏరియా చెప్తున్నారు అది కాదు వెళ్ళి యొక్క ఏరియా అండి అంటే లెంత్ ఆఫ్ ఎక్కడ వచ్చిన ఒక పాయింట్ తీసుకుని దా సర్కాఫరెన్స్ తీసుకుంటే లెంత్ వచ్చిందా లేదు ఇంటూ ఇట్స్ థిక్నెస్ అంతే కదా ఏరియా అంటే దట్ ఈస్ 5 డిటి ఓకేనా
అర్థమైంది స్ట్రెస్ చూడండి స్ట్రెస్ అంటే నార్మల్ స్ట్రెస్ టౌ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఫోర్స్ ఏంటిది 10 ఇంటు 10 టు ద పవర్ ఆఫ్ 3 బై ఏరియా బై డి టి చూడండి ఒకసారి అసలు టి అంటే ఏంటి టి ఈజ్ ఈక్వల్ టు 0.707 ఎస్ 0. ఎలా వచ్చింది ఎలా వచ్చింది చూడండి ఒకసారి ఇదే కదా వెళ్ళు ఇది వెళ్ళాలనుకొని ఇది ఎస్ ఇది ఎస్ అనుకుంటే దీని ఏమని చెప్పాను థిక్నెస్ అంటే వెల్ యొక్క థిక్నెస్ ఇదే ఇది సైజ్ ఆఫ్ ది వెల్ పెట్టుకోండి ఇది కాదు థిక్నెస్ ఇది ఎంత ఇది 45 అంటే నేను ఆరాయచ్చు టి ఈజ్ ఈక్వల్ టు సారీ ఎస్ ఈజ్ ఈక్వల్ టు టి ఈజ్ ఈక్వల్ టు ఎస్ sin cos 45 ఆ sin cos 45 ఏదైనా పర్లేదు అంటే ఎందుకంటే ఇక్కడ 45 ఉంది ఇక్కడ 45 ఉంది కాబట్టి నేను 45 లేదా sin 45 ఎంత అయింది t is equal to 0.707 into yes అక్కడ వచ్చిన మన t కి s కి రిలేషన్ అందుకే నేను ఆప్షన్ ఇవ్వాలి ఏమైనా ఇచ్చు 0.707 into s చూడండి ఒకసారి It is equal to 10 into 10 to the power of 3, 4 by 5. D and the other thing is 50. This is diameter. The diameter is 5. Okay, now, something is diameter. Into thickness. 0.707 into S. S and M are called 15. 15. So, what is the number? Sorry, what is the number? 6 inches. 6 inches. 6 inches. ఇది వచ్చిందా
10 to the power of 6 newton m. Okay. So look, sir, maximum normal stress sigma by root class. Alage deentlo deentlo z kuda influence avutundi. Chudandi ok sir, sigma b it is equal to m by z. Then already moment of find out chesam. Okay na, bending stress is equal to m by z ani cheppan already. M by m by z ni nechukuntam. M by z is equal to relation by root. Alage same m by z. Z అంటే ఏంటో చూడండి ఒకసారి. Z ఒక సర్కులర్ కి ఒక సర్కులర్ ఎలిమెంట్ కి Z is equal to pi t d square by 2. ఓకేనా? సో అంటే చూడండి ఒకసారి pi అంటే తెలుసు. T అంటే 0.707 ఇంటూ yes that is 15. ఓకే? అలాగే D ఎంత? 15 whole square by 2. Z ఎంత వచ్చింది? 41.64 5.7 48.02 plus half square root of sigma b whole square plus 4 tau square according to maximum principal stress theory prakaram okay na adaina manam em find out chesam shear stress bending stress rendittini ante normal stresses idi okay na so maximum develop avutha ant develop avutha idi adaina artham kada calculate cheyandi kada ఆఫ్ సిగ్మా బి ఎంత 48.02 ప్లస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 48.02 హోల్ స్క్వేర్ ప్లస్ 4 6 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది అంటే సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి బై 2 సిగ్మా ఏ వన్ డైమెన్షనల్ కాబట్టి సిగ్మా ఏ క్యాన్సిల్ అయింది
24.74 న్యూటన్ పర్ mm స్క్వేర్ అంటే మన కంక్లూజన్ చూడండి సార్ కంక్లూజన్ చాలా ఇంపార్టెంట్ నార్మల్ స్ట్రెస్ నామ ఎంత వరకు తట్టుకోగలుగుతుంది 48 అంటే ఇట్ ఈస్ మోర్ స్ట్రాంగ్ ఇన్ నార్మల్ స్ట్రెస్ మోర్ వీక్ ఇన్ షియర్ స్ట్రెస్ అండ్ షియరింగ్ ఎఫెక్ట్ లో అంటే దీన్ని ఎలా చూడండి ఒకసారి దీని అలా పట్టుకుని లాగం అనుకోండి బ్రేక్ అవదు ఇలా పట్టుకుని లాగడం అంటే ఏంటి లోడ్ యాక్సెల్ అప్ అవుతుంది అర్థమైంది అంటే నార్మల్ గా అప్ అవుతుంది ఇట్ ఈస్ మోర్ వీక్ ఇన్ షీరింగ్ షీరింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా లాగా అనుకోండి ఇలా గట్టి నొక్కాం అనుకోండి దాని గిరిపోదు అర్థమైంది అతను రెండింటి డిఫరెన్స్ అర్థమైందా ఇలా పట్టుకుని లాగా అనుకోండి రాదు ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ స్ట్రాంగ్ ఇన్ నార్మల్ లోడ్స్ పట్టుకుని లాగవచ్చు దీన్ని లోడ్ అప్లై చేసుకోవచ్చు ఏదైనా కట్టవచ్చు దానికి కావాలంటే కానీ దీని మీద మాత్రం ఎలాంటి లోడ్ యాక్సెప్ట్ చేయదన్నమాట ఇలా జస్ట్ ఒక 20 అంటే చాలా షియర్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది షీరింగ్ ఎఫెక్ట్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ మోర్ వీక్ ఇన్ షీరింగ్ ఇట్ ఈస్ మోర్ స్ట్రాంగ్ ఇన్ నార్మల్ అన్నమాట అర్థమైందా